మాట తప్పను మడము తిప్పను అన్న మాటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం గురువారం చిత్తూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లబ్ధిదారులకు మెగా చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. ఇకపై ప్రతి నెల 3000 రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో కేవలం 2 పెట్టి అందులో 99% హామీలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో కేవలం 2 పేజీల మానిఫెస్టో ప్రవేశపెట్టి అందులో 99% హామీలు అమలు చేశారని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల ముందు కాకుండా అధికారంలోకి రాగానే పథకాలు ప్రారంభించామన్నారు. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన ఏపీలో మాత్రం పథకాలు ఆగలేదని స్పష్టం చేశారు. కులం మతం పార్టీలు చూడకుండా అర్హులందరికీ పథకాలు అందించారని పేర్కొన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళ వారికే పథకాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్లా సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరన్నది ప్రజలు గుర్తించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారు ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 14 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగరూకతగా మేము గమనిస్తామన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. మరి ఒక పర్యాయం, మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊళ్ళు బాగుపడినాయి, మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి